మీకు యాదికుందా హైదరాబాద్లా ఒకప్పుడు డబుల్ డెకర్ బస్సులు తిరుగుతుండేవి ఈ ట్రాఫిక్ తిప్పలేవి లేని రోజులల్లా డబుల్ డెకర్ బస్సు కిటికీలకెంచి బుద్ధుని చూసుకుంటా ట్యాంక్ బండి మీద పోతుంటే ఆహా ఏమన్నుంటుండేనా కింద ఒక కండక్టర్ మీద ఒక కండక్టర్ కిందున్న కండక్టర్ టికెట్ అడిగితే మీద కురుకుతుంటమి మీదున్న కండక్టర్ అడిగితే కింద కురుకొస్తుంటమి హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా చార్మినార్ జూ పార్క్ బిర్లా మందిర్ ట్యాంక్ బండ్ గోల్కొండ అసొంటివి చూడాలనే సంబరం కంటే డబుల్ డెక్కర్ బస్సులో తిరగాలనే సంబరమే ఎక్కువ ఉండేది ఆగో అసొంటి స్వీట్ మెమరీ బస్సులు ఇన్నేళ్లకు మళ్ళా హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాయి ఒకప్పుడు ఏడికి పోవాలన్న బస్సులే దిక్కు హైదరాబాద్లో అయితే నిమిషానికి ఒక బస్సు ఉండేది వాటిలో డబుల్ డెక్కర్ బస్సుల కథ వేరే లెవెల్లో ఉంటుండే ఇక స్కూల్ పోరగాళ్ళు అయితే డబుల్ డెక్కర్ బస్సులు ఎక్కినప్పుడు వచ్చే మజా అంతా ఇంత కాదు మెహదీపట్నం జూ పార్క్ చార్మినార్ సికింద్రాబాద్ రూట్లో ఈ బస్సులు ఎక్కువగా కనిపిస్తుండే అయితే రోజు రోజుకు డీజిల్ రేట్లు పెరగడం బస్సులు ఖరాబ్ అయితే వాటిని బాగు చేసే మెకానిక్లు లేకపోవడంతో రాను రాను ఇవి తగ్గిపోయినాయి ఇంచుమించు 2000 దాకా నడిచిన ఆ తర్వాత వాటిని బంధు పెట్టింది ఆర్టీసీ రోడ్ల మీద చూద్దామన్నా డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకపోయేటివి కార్లు జీపులు ఆటోలు పెరిగి డబుల్ డెక్కర్ బస్సుల గురించి కాదు కదా అసలు బస్సుల గురించి ఆలోచించటోళ్ళే కరువైండ్రు ఇక ఈ నడమ క్యాబులు వచ్చి ఆయంత బస్సులకు గిరాకీ లేకుండా చేస్తున్నాయి మెట్రో వచ్చిన కానుంచి అయితే బస్సు ఒక ఆల్టర్నేట్ సౌలభ్యంగా మాత్రమే మిగిలిపోయింది ఇసుంటి టైంలో ఆర్టీసీ బస్సులను బతికించడానికే డబుల్ డెక్కర్ బస్సులు మళ్ళొచ్చినాయి ఎత్తుగా రంగు రంగులో చూడంగానే ఎక్కి తిరగాలనిపించేటట్లు ఉన్నాయి ఇవి అయితే మునుపటి లెక్క ఇవి డీజిల్ బస్సులు కాదు చార్జింగ్ పెడితే సరిపోతుంది ఇప్పటి మందం అయితే 3 బస్సులనే తీసుకొచ్చిన సర్కారు ఇంకో 20 బస్సులను తీసుకొస్తామని చెప్తున్నది వీటిని చార్మినార్ గోల్కొండ హుస్సేన్ సాగర్ అసొంటి టూరిస్ట్ ప్లేస్లకు దిప్తారు వీటిలో కూసోని టూరిస్ట్ స్పాట్లను చూడనికే కొన్నింటికి ఓపెన్ టాప్ కూడా పెట్టిండ్రు ఒక బస్సులో 65 కూసునే సౌలత ఉన్నది 2 గంటలల్లా ఫుల్ చార్జింగ్ ఎక్కి 150 కిలోమీటర్లు తిరుగుతుంది ఇక డబుల్ డెక్కర్ బస్సు ఎక్కి తిరుగుపోండ్రీ